నేను ఫలానాయన, ఫలాన్ రావుడు, ఫలాని శివయ్య, ఫలాన్ ఆయన వచ్చానేటువంటి మాట నేను ఏ ఒక్కరి పేరు కూడా ఉచ్చరించలేదు. అక్కడ ఆ రోజు పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు పరిగెడితే నేను పరిగెత్తాను. కాదయ్యా, నా కంటి ముందరా, మీ కంటి ముందరా హత్య చేస్తే మీరు త్వరగా పరిగెత్తిపోతారా? మర్డర్ చేస్తే, బుద్ధి పుట్టినట్టు కొట్టి కింద పట్టే వెహికల్స్ ధ్వంసం చేస్తే నేనేమి చేయలేకపోతే 200 మంది ఇంత చంపు ఆయుధాలతో ఏమి చేశారు? ఎందుకే జుట్టు పీక్కుంటారు? నేను మళ్ళా చెప్తున్నా, వచ్చారనేటువంటి పద ప్రయోగం తప్పని అంటే నేను ఓపెన్ గా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా. ఈయన ఈ మాధవ్ ఒక చిన్న కథ నాకు గుర్తుకొస్తుంది. శివయ్య మహారాజ్ ఆ పైనుండి శివయ్య, ఈ శివయ్యలు కాదు, ఆయనకు గణపతి కుమారస్వామి ఇద్దరు పుత్రులు. ఏదో వివాదం వచ్చింది, వాళ్ళకి ఏం వివాదం వచ్చిందో నాకు తెలియదు. నా కథ ఇది లేదు, విన్నా కథ కావచ్చు చెప్పింది. స్వామి చెప్పాడట భూమి అంతా తిరిగి రాకపోయి ఎవరికో ఏదో చేస్తానని ఉన్నాడట. ఎవరు? శివయ్య. శివయ్య చెప్తే ఈ కుమారస్వామి పరుగో పరుగు అది వేసుకొని ఏంటి ఆ దెబ్బలెక్కి పరుగో పరుగు వస్తే మా గణపతయ్య ఆయన ఇట్లా వాళ్ళమ్మ వాళ్ళ ఆయన చుట్టూ తిరిగి ఏమే నమస్కారం పెడితే ఆయన గొప్పవాడైపోయాడు. ఇది ఉన్నటువంటిది. అట్లా ఈ సోకాళ్ళు మాధవ్ ఈ నా చుట్టూ ఎన్ని ప్రదర్శనలు చేశాడో ఆ మహానుభావుడికి తెలియ నాకైతే గుర్తు లేదు. ఆయన ఆ సాయి కుమార్ సినిమాల్లో మీ శబ్దం తిప్పుతాడు, మీ శబ్దం తిప్పి ఇట్లా 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 తొడగొట్టాడు, వాడిని వీడిని సాగుదిగుతాడు. కానీ ఇంకో మాట మర్చిపోయాడు మాధవ్, ది సోకాళ్ళు కొచ్చేలకు కూడా మీసాలు ఉన్నటువంటి వాళ్ళు నేను చూశాను. ఆడ మగ కానేటువంటి వాళ్ళకు కూడా మీసాలు ఉన్నాయమ్మా.